పార్టీ కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్ కి వచ్చింది. తెలంగాణ పంజేసిన మందం తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుంటే మన జీఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండేది. అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. మీరు మాట్లాడండి, చర్చ చేయండి, ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తూ ఉన్నాయి, టీవీలలో వస్తూ ఉన్నాయి, మేధావులు రాస్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు. దయచేసి ఇది సీరియస్ ఆలోచన చేయాలి. ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు, మనతో సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పద్ధతి లేదు, సహకారం లేదు. ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హం బనాయింగే అంటే హం బనాయింగే అని చెప్పి కిదర్ గయా భాయ్, క్యూ నహీ ఆయా? పైన పటారం లోన లొటారం, చెప్పేది డంబాచారం. ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా, దండం పెట్టిన నేను, కడుపులో తల పెట్టిన, 150 దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన, కరువు జిల్లా పాలమూరు జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి, మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్ లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాట మాకు ఎన్నిస్తారు? 100, 150, 200, 300, 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం చాలదా? 8 ఏండ్లా? ఎక్కడున్నది దేశం? నీకు నా వాటా చెప్పడానికి 8 ఏండ్లు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? నీళ్ళు ఎప్పుడు రావాలి? మా మనుమన్లా మునిమనుమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా? ఈ దుస్థితి మన కళ్ళ ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వింటున్నారు? మాకు శాత కాదు, వ్యవహారం చేయరాదు, డబ్బ నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాలలో కట్టబెడతాం, ఇదే జరుగుతుంది కదా? మీరు చూస్తలేరా? ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములు ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి, గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి. మంచో చెడ్డను తేల్తుంది, మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది? మాకు శాత కాదు, మేము చెయ్యము, చేసేటోళ్ళని చేయనీయం, ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం. ఎందుకు? మా దొంగతనం బయటపడుతుంది, మా తెలివితక్కువతనం బయటపడుతుంది, మా డొల్లతనం బయటపడుతుంది. ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది. మీరు చెవుల నిండా వింటున్నారు, కళ్ళతో టీవీలలో చూస్తున్నారు. దయచేసి ఆలోచన చేయాలి, నేను చెప్పే చిన్న విషయం కాదు. ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది. ఈరోజు నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి. యువకులు, మేధావులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, స్పందించాలి, తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నాకెందుకులే, నీకెందుకులే అని అనుకుంటే కాదు. కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో, మీరుండే ఊర్లో ఈ చర్చ పెట్టాలి. ఏం జరుగుతుంది అలా దేశంలో? మాటలేమో కోటలు దాటుతాయి. తెలంగాణ గరీబ్ గడ్డ,
ఒకనాడు బాధపడ్డం. సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేళ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియ్యకపోతే వచ్చే ఎలక్షన్లో నేను ఓట్లే అడగా అని చెప్పిన, నిలబడా అని చెప్పిన. 24 గంటల కరెంటు రెండేళ్ల లోపల ఇచ్చి తీర్తామని చెప్పినాం. ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ల లోపల నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా కప్పుకుంటాను నాతో అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది. ఇలా 24 గంటల కరెంట్ వస్తుందా? బ్రహ్మాండంగా ఉందా? రైతు నచ్చేవాడన్న కోనాయని అడుగుతుండా? నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టావు, ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా? ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం. తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం, బతుకులేక వలసలు పోయినం. వాళ్ళు జర బాగుపడాలి, జర ముఖాలు తెల్లబడాలి, అప్పులు కట్టాలి, వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు, ఇచ్చే పథకం రైతు బీమా, ఇచ్చే పథకం ఉచిత కరెంటు. చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు, నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలరెగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి. తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే అక గది అసలైన బంగారు తెలంగాణ అని నమ్మి ఆ పని మేము చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. సంవత్సరానికి 1000-2000 కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తా ఉంది. మీ కళ్ళ ముందర ఉంది. నేను స్టోరీ చెప్తలేను, కథ చెప్తలేను, కానీ మీరు గమనించాల్సింది ఏంటి? ఏం జరుగుతుంది? మంత్రిల పథకం మనకున్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే. ఇలా ఏ విధంగా ఉంది అక్కడ? ఏం జరుగుతా ఉంది? ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు. గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు. సిగ్గుపోతుంది చెప్తే 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత, 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు, ఇన్ని ప్రసారాలు, ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ కోతలు, మంచినీళ్ళు రావు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు, రోజుకు 4, 5, 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం, మా గతి ఘోరంగా ఉన్నది, ఇళ్ళల్లో పొక్కలు తవ్వుకున్నాం, అవి నింపుకోవాలి, పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు. ఎందుకు? ఎందువల్ల? ఇంత కొత్త రాష్ట్రం, నిన్నమున్నదాకా గరీబ్ ఉన్న రాష్ట్రం, తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకైతే లేదు, తమిళనాడులో ఎందుకైతే లేదు, మధ్యప్రదేశ్లో ఎందుకైతే లేదు? అక్కడ మంత్రులు లేరా? ముఖ్యమంత్రులు లేరా? మాట్లాడేవాళ్ళు లేరా? దయచేసి ఆలోచన చెయ్యాలి. ఒక్కొక్క మాట యాదకొస్తే మనది మనకే భయమవుతుంది. ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు, మనం కండ్లార చూసినాం. అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి, అడ్డం పడాలి, వచ్చే పైసలు రాకుండా చేయాలి, నిధులు ఆపాలి, ఎఫ్ఆర్బిఐ మీద కోతలు పెట్టాలి, ప్రగతిని అడ్డుకోవాలి వలన చేస్తారా? ఇది మంచిదేనా, చేయదగ్గదేనా? నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా, ఈడ కాదు కానీ పోయి గద్వాల కాడ పెడతారంటే గద్వాల మనది కాదా? అలంపూర్ మనది కాదా? అచ్చంపేట మనది కాదా? తెలంగాణలో ఏ ఇంచు అయినా మనదే, ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం. ప్రతి ఇంచు మనదే కదా? ప్రతి మనిషి మనవాడే కదా? ఎవరన్నా బాగుపడాలని చెప్తాం.